హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎం హేమలక్ష్మి మణి ఈ వీడియోలో గత టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాము పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినవి సైకాలజీ సబ్జెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు ఇది దీనికి ఉదాహరణ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన క్వశ్చన్ ఇది ఫస్ట్ ఆప్షన్ చరశీల వైయక్తిక భేదాలు సెకండ్ ఆప్షన్ అంతర వ్యక్తిగత భేదాలు థర్డ్ ఆప్షన్ వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు ఫోర్త్ ఆప్షన్ నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యక్తంతర్గత భేదాలు సెకండ్ క్వశ్చన్ ఈ గ్రంథి యొక్క స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది ఆప్షన్ వన్ అదివృక్క గంధి సెకండ్ పీయూష గంధి థర్డ్ ఆప్షన్ పార్శ్వ అవటు గ్రంథి ఫోర్త్ ఆప్షన్ అవటు గ్రంథి మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృక్క గంధి ఈ గ్రంథి యొక్క శ్రావకం వ్యక్తి ఉద్వేగాలు అంటే ఎమోషన్స్పై సూటిగా ప్రభావం చూపుతుంది థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏది ఆప్షన్స్ సాంఘిక పరిపక్వత ఉండుట సెకండ్ ఆప్షన్ ఉద్వేగ పరిపక్వత కలిగి ఉండుట థర్డ్ ఆప్షన్ స్వీయ క్రమశిక్షణ ఫోర్త్ ఆప్షన్ తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవిస్తాడు మరి మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణం కానిది ఫోర్త్ ఆప్షన్ తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవిస్తాడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఊహాలోకంలో జీవించడు అందుకనే అది లక్షణం కాదు నెక్స్ట్ క్వశ్చన్ రాజు ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందరించాడు ఇంటికి వచ్చిన తరువాత రాజు అకారణంగా తన చెల్లెలపై అరిచాడు ఇది ఫస్ట్ ఆప్షన్ తదాత్మీకరణము సెకండ్ ఆప్షన్ దమనము థర్డ్ ఆప్షన్ విస్తాపనము ఫోర్త్ ఆప్షన్ ప్రతిగమనము మరి టీచర్ తిట్టినందుకు రాజు ఇంటికి వచ్చిన తర్వాత తన చెల్లెల మీద కోపం చూపించాడు అది విస్తాపనము కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విస్తాపనము నెక్స్ట్ క్వశ్చన్ ఒక బాలుని ప్రజ్ఞాలబ్ది నలభై ఐదు అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు ఫార్టీ ఫైవ్ ప్రజ్ఞాలబ్ది ఉంటే ఆ బాలు ఏ విధంగా వర్గీకరించవచ్చు మొదటి ఆప్షన్ బుద్ధిహీనుడు రెండు మూడుడు మూడు ప్రతిభావంతుడు నాలుగు అల్ప బుద్ధి గలవాడు ఆప్షన్ వన్ బుద్ధిహీనుడు కరెక్ట్ ఆప్షన్ బుద్ధిహీనుడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వికాస సూత్రం కానిది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది సెకండ్ ఆప్షన్ వికాసం నిరంతర ప్రక్రియ థర్డ్ ఆప్షన్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు ఫోర్త్ ఆప్షన్ వికాసం సంచితమైనది మరి వికాస సూత్రం కానిది ఏంటి ఫస్ట్ వన్ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది అనేది తప్పు మిగతా అవన్నీ కూడా కరెక్ట్ సో ఫస్ట్ ఆప్షన్ అనేది వికాస సూత్రం కాదు సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ బే ఒక శిశువు ఆటబొమ్మకు జీవమున్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది ఆ శిశువు ఉన్న సన్యానాత్మక వికాస దశ ఫస్ట్ ఆప్షన్ పూర్వప్రచాలక దశ సెకండ్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ థర్డ్ ఆప్షన్ అమూర్త ప్రచాలక దశ ఫోర్త్ ఆప్షన్ మూర్త ప్రచారక దశ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ అండి పూర్వ ప్రచాలక దశ ఆటయ బొమ్మకి జీవం లైఫ్ ఉన్నట్టు తెలిసి దాంతో ఆడుకుంటుంది అలంకరిస్తుంది మరి ఇది ఏ సంజ్ఞానాత్మక వికాస దశ అంటే పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ కోల్బక్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ పూర్వ సంప్రదాయ స్థాయి సెకండ్ ఆప్షన్ పూర్వ నైతిక స్థాయి థర్డ్ ఆప్షన్ ఉత్తర సాంప్రదాయక స్థాయి ఫోర్త్ ఆప్షన్ సాంప్రదాయక స్థాయి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సాంప్రదాయక స్థాయి కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ సాంప్రదాయక స్థాయికి మించి పెరగరు నెక్స్ట్ క్వశ్చన్ చోమ్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతము ఏ సిద్ధాంతాన్ని చోమ్స్కి ప్రతిపాదించాడు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ నైతిక అభివృద్ధి రెండో ఆప్షన్ భాషాభివృద్ధి మూడో ఆప్షన్ మానసిక రుగ్మత నాలుగో ఆప్షన్ సాంఘిక అభివృద్ధి మరి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భాషాభివృద్ధి భాషాభివృద్ధి మరి నెక్స్ట్ క్వశ్చన్ సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనము చేయునది దేన్ని సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేస్తారు ఆప్షన్స్ సాధనలు రెండు ఆప్షన్ అభిరుచులు మూడు సామర్థ్యాలు నాలుగు ప్రజ్ఞ మరి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సామర్థ్యాలు సామర్థ్యాలని సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేస్తారు ఇవండి గత టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ సో ఆల్ ది బెస్ట్ అందరికీ టెట్ ఎగ్జామ్ రాసే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మంచి ప్రిపేర్ అవ్వండి ఎక్కువ శాతం స్కోర్ చేయడానికి ట్రై చేయండి సో కొంచెం ఆలోచించి ఆ క్వశ్చన్ అనేది ఒకటికి రెండుసార్లు చదివి రాయండి ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హేమలక్ష్మి మణి